to Rinirisi Creatives. Welcome to Rinirisi Creatives. If you are watching our channel first time, please subscribe. Yes. Om Sukamaya Namaha. Om ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణాయ నమ ఓం లంబోదరాయ నమ ఓం దాక్షణ్యాయ నమ ఓం గజానాయ నమ ఓం కళాయ నమ ఓం వరదాయ నమ ఈరోజు వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ గణపతి చేద్దాం అనుకుంటున్నాను అది వీడియో చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ బాగా చేస్తారు ఈకో ఫ్రెండ్లీ గణపతి ఎవ్రీ ఇయర్ చేస్తారు అది చిన్నప్పటి నుండి చేస్తున్నారంట తను నేర్చుకున్నారు చిన్నప్పుడు అలానే ఆటల్లోనే నేర్చుకొని ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు దానికి ఇంట్లో ఉన్న పదార్థాలు మాత్రమే యూజ్ చేసి మనము ఈకో ఫ్రెండ్లీ గణపతిని తయారు చేద్దాము కావాల్సిన పదార్థాలు వంట పసుపు మన ఇంట్లో యూజ్ చేసుకునేది వంట పసుపు మైదా పిండి షుగర్ పౌడర్ చేసుకున్నాను షుగర్ పాలు గణపతికి కళ్ళు పెట్టడానికి మిరియాలు తీసుకున్నాను నేను దంతాల కోసము టూత్ పిక్ తీసుకున్నాను మెడలో ఇది వేయడానికి దండ వేయడానికి దారం తీసుకున్నాను గణపతిని డెకరేట్ చేయడానికి వాటర్ కలర్స్ తీసుకున్నాను నాలుగు వాటర్ కలర్స్ తీసుకున్నాను ముందుగా పిండిని రెడీ చేసుకుందాము ముద్దలాగా చేసుకుందాము ఇవన్నీ కలిపి పసుపు షుగర్ ఒక కప్పు మైదా పిండి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పాలు కలపడానికి పాలు పోసుకుందాము మిక్స్ చేయిరిసి ఓకే ఆల్ మిక్స్ ఓకే ఇలా స్పూన్ తోని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకటేసారి వేయడం వల్న లూజ్ గా అయిపోతుంది మన చపాతీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగానే కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలా కొంచెం ప్రెస్ చేస్తా ఉంటే అది కింద ఉన్న పౌడర్ కూడా అతుక్కుంటుంది ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా అయ్యాక ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం స్టార్ట్ చేయాలి గణేష్ చేయడానికి ఈకో ఫ్రెండ్లీ గణపతిని చేసే విధానం చూద్దాము ముందుగా ఒక ప్లేట్ లో ఉండలు చేసి పెట్టుకున్నాను గణపతిని పెట్టడానికి ఒక బేస్ తీసుకున్నాను అది చెక్క ముక్క ఏదైనా ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఆ ఉండని ప్రెస్ చేసి సర్కిల్ లాగా చేశాను చేసి ఆ చెక్క ముక్క పైన పెట్టాను అది గట్టిగా ఉండడానికి కొన్ని నీళ్ళు తీసుకొని ప్రెస్ చేస్తున్నాను ఫింగర్ కి డిప్ చేసి వాటర్ ప్రెస్ చేస్తున్నాను కాళ్ళు పెట్టడానికి రోల్ చేశాను చిన్న ముద్ద తీసుకొని రోల్ చేసి పాదాలకి ప్రెస్ చేశాను ఫింగర్ తో ప్రెస్ చేస్తే సరిపోతుంది అదే విధంగా ఇంకో కాలు కూడా అలానే రోల్ చేసి కాళ్ళు మీద వేసే విధంగా అలా చూడడానికి బాగుంటుంది కదా అందుకే అలా పెట్టాను మధ్యలో బొజ్జ కోసము కొంచెం పిండి ఎక్కువ తీసుకొని ఆ షేప్ లో సిలిండర్ షేప్ లో చేశాను ఫేస్ కోసం
ఒక సర్కిల్ తీసుకొని రౌండ్గా చేసి అదే అతుక్కోవడానికి కొంచెం ఫింగర్ డిప్ చేస్తే సరిపోతుంది. వాటర్లో డిప్ చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది. తొండం పెడుతున్నాను. చేతుల కోసము రోల్ చేశాను పొడవుగా. చేతులు వచ్చేసి ఇది అభయహస్తము, దానికోసం ఇలా తిప్పి పెట్టాను. ఇంకో చేతి వచ్చేసి లడ్డు పెట్టడానికి చేతు చాపేలాగా పెట్టాను. అది కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చెవులు పెట్టడానికి ఒక చిన్న బాల్ చేసి దాన్ని ప్రెస్ చేసి మనకి అప్పాలు ఉంటాయి కదా ఆ విధంగా ప్రెస్ చేసి బాగా అతికిచ్చేసాను. కళ్ళు పెడుతున్నాను. రెండు మిరియాలు తీసుకొని టూత్ పిక్ తీసుకొని ఒక సైడ్ ఇరిగిన దంతం ఉంటుంది కదా ఆ ఇరిగిన దంతం లాగా పెట్టాను. ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఫుల్ దంతం ఉంటుంది దేవునికి, అందుకనే టూత్ పిక్ తీసుకొని షార్ప్ ఉన్న సైడ్ పెడితే సరిపోతుంది. పగడం తయారు చేశాను. పగడం వచ్చేసి రోల్ చేసుకొని దాన్ని జిలేబీలాగా రౌండ్గా తిప్పేసి కొంచెం పైకి ఇలా చేత్తో ఫింగర్తో అంటే సరిపోతుంది. చూడండి దంతం ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంది. మన గణపతి రెడీ అయిపోయింది. వాటర్ కలర్ తీసుకున్నాను. మూడు నామాలు ఉంటాయి కదా వైట్ కలర్తోని, ఆ మూడు నామాలు పెట్టి రెడ్ కలర్ది కలర్ తీసుకొని డాట్ పెడుతున్నాను. అదేవిధంగా చేతులకి రెండు చేతులకు పెట్టాను ఓమని. మెడలో వచ్చేసి తాడు వేస్తున్నాను. గణపతికి ఉంటుంది కదా తాడు, అది వేస్తున్నాను. మన గణపతి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కూడా తెలపండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఓం సుఖమాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం దాక్షాయణ్యాయ నమః. ఓం గజానాయ నమః. ఓం కళాయ నమః. ఓం వరదాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిలీరీ రిసి క్రియేటివ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.